हाई अंडी अंदर की नमस्कार। ईरोजु मनम षोडशोपचार पूजलो मनम अक्षितलु वाड़ताम कदा। ये अक्षितलु एला कलपाली एप्पुडु एला वाड़ाली अनेदी नाकु कोंचमे तेलुसु। इंकोंचम एक्कुव अय्यगारु चेप्पारु अदी कूडा मीलो एवरिकैना तेलियनि वारि कोसम तेलुसुकुंटारनि चिन्न वीडियो तीसि पेडुतुन्नानंडी। అక్షతలు కలపడం ఏముంది అని అనుకుంటాం కదా, కానీ అక్షతలు కలపడంలో కూడా ఒక ప్రామాణికం ఉంది. పురాణాలలో ఏ విధంగా అక్షతలు కలపాలో మనం కూడా అలాగే కలిపి పూజ చేసే టైంలో పురాణాల్లో చెప్పిన విధంగా కలిపి వాడామంటే 100% ఫలితం అనేది ఉంటుందట. అంతేకాదండి, వెనకట పురాణాల్లో పురాణాలు చదివి తెలుసుకొని మన పెద్దవాళ్ళు మనకు చెప్పేవి అనుభవంతో అన్నీ తెలుసుకొని చెప్తారు కాబట్టి మనం ఫాలో అవుతే తప్పేమీ లేదు. మనం ముందు ఇప్పుడు అక్షతలు కలుపుకుందాం. ఎంత అవసరమో అంత అక్షతలు తీసుకొని, ఒకవేళ మనం ఎక్కువ కలుపుకొని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి, ఏం కాదు, ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడే కలుపుకొని వాడుకోవాలా లేదా స్టోర్ చేసి పెట్టుకోవచ్చా అని కొంతమందికి సందేహం ఉంటుంది. స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా ఆవు నెయ్యితో మాత్రమే అక్షతలు అనేది కలపాలి. ఇలా ఆవు నెయ్యిని నేను ఒక స్టీల్ పాత్రలో భద్రపరుచుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా గడ్డ కట్టినప్పుడు ఈజీగా వేడి చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. దీపానికైనా ఇలా అక్షతలు కలుపుకోవడానికైనా ఇలా స్టీల్ దాంట్లో మనం చక్కగా వేడి చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్నాక మనము రెండు చుక్కలు నెయ్యిని వేసుకొని ఇప్పుడు కుంకుమ అక్షతలను వాడుకుందాం, తయారు చేసుకుందాము. తయారు చేసుకొని అమ్మవారికి వాడుకోవచ్చు. అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి, అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు అక్షతలను కలుపుకొని వరలక్ష్మి వ్రతానికి వైభవలక్ష్మి వ్రతానికి ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనము కొంచెం కూడా తెలుపు లేకుండా చక్కగా అన్ని గింజలకు మంచిగా కుంకుమ అనేది పట్టేలాగా మంచిగా కలుపుకొని ఇవి తయారు చేసుకొని అమ్మవారికి, అతి శక్తివంతమైన అమ్మవారికి వేసుకోవచ్చు. ఇవి అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా మనము ఒకవేళ ఎక్కువ ఉంట కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత చక్కగా కలుపుకున్నాక ఇవి చక్కటి ఎరుపు రంగు అక్షింతలు తయారయ్యాయి. తర్వాత పసుపు రంగు అక్షతలు తయారు చేసుకుందాం. ఇవి గణపతికి, విష్ణుమూర్తికి, సుబ్రహ్మణ్య స్వామికి, సాయిబాబా కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం. చాలామంది దేవుళ్ళకు యూజ్ చేస్తాము, కాకపోతే ఎక్కువ ఇష్టమైన దేవుళ్ళు వీరే అన్నమాట. ఇందులో దారం ఎందుకుంది అంటే ఈ పసుపు అనేది గుండు పురుగు పట్టకుండా ఉండడానికి ఒక కాటన్ చిన్న క్లాత్లో లవంగాలను కట్టి ముల్లె కట్టి ఇందులో వేస్తే పురుగు పట్టకుండా ఉంటుందంటే నేను ఇలాగే వేస్తాను మధ్యలో. అక్కడక్కడ మనం వాడుకునే పసుపులో కూడా అక్కడక్కడ ముల్లెలు కట్టి ఇలా వేసామంటే గుండు పురుగు పట్టదు. సో అందుకే ఇంత తాజాగా ఫ్రెష్గా చక్కగా ఉంది. అలాగే కుంకుమలో కూడా మనం గుండు పురుగు అనేది పట్టకుండా, ఇది పసుపు కుంకుమ చాలా మంచిది, కలర్ కుంకుమ కాదు. హారతి కర్పూరం బిళ్ళలు అనేవి వేసుకున్నామంటే గుండు పురుగు పట్టకుండా ఉంటుంది, ప్లస్ చక్కని వాసన కూడా ఉంటుంది. కుంకుమ మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కనిపించాయి కాబట్టి ఈ వీడియో తీసి పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పాను. ఇప్పుడు ఈ పసుపు రంగు అక్షతలు గణపతికి, విష్ణుమూర్తికి, సుబ్రహ్మణ్య స్వామికి, సాయిబాబాకు, అన్ని దేవుళ్ళకు కూడా వాడతారు. కానీ ప్రీతికరమైన దేవుళ్ళు అంటే వీరు అని చెప్తున్నాను. అయితే అక్షతలు పూజలో భగవంతునికి సమర్పించే ఏ వస్తువు అయినా తక్కువ అయినా అయినట్లుంటే ఆ లోటును భర్తీ చేస్తాయట ఈ అక్షంతలు. పూజా ద్రవ్యాల లోటును సరిచేస్తాయి. అంతేకాకుండా మనం యజ్ఞోపవీతం సర్మర్పయామి అంటాం కదా, వస్త్రాలను రోజు ఆభరణాలను పెట్టలేము కదా, అప్పుడు ఆ లోటు తీర్చే
శక్తి ఈ అక్షతలకు ఉంటుందన్నమాట. అందుకని ప్రతిరోజు మనం ఆభరణాలు వస్త్రాలు వేయలేం కాబట్టి ఇవి అక్షతలు భర్తీ చేస్తాయి. తర్వాత భస్మం, భస్మపు అక్షతలు. శివశంకరునికి విభూది భస్మం అంటే చాలా ఇష్టం. మనం శివశంకరునికి పెట్టడానికి మనం భస్మం తీసుకొస్తాం కదండి, అవి అక్షతలుగా కలిపి తెలుపు ధవలం అక్షంతలు, శ్వేత అక్షంతలు అని అంటారు వీటిని. ఇవి శివశంకరునికి చాలా ప్రీతికరమైన అక్షతలు. ఇలా ఇవి కూడా కలుపుకొని మనం శివశంకరునికి శివలింగానికి వేసుకోవచ్చు. అలాగే మనం పూజలో ఎక్కువ పువ్వులనే వాడాలండి. ఎందుకంటే అక్షతలు ఎక్కువగా వాడితే ఎక్కువగా డబ్బులు అనేవి ఖర్చు అవుతాయట. అందుకని తక్కువ అక్షతలు వాడాలి. యజ్ఞోపవీతం సమర్పయామి అన్నప్పుడు రెండు అక్షతలు, సర్వాభరణ అక్షతాం సమర్పయామి అన్నప్పుడు రెండు అక్షంతలు వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఇది జవాజి పౌడర్ అండి. ఈ జవాజి పౌడర్ అనేది చాలా సువాసనతో కూడి ఉంటుంది. ప్రతి దేవునికి సువాసనతో కూడిన పువ్వులను సమర్పిస్తే దేవుళ్ళకి ఎక్కుతాయని చెప్తారు కదండి, అలాగే ఈ జవాజి పౌడర్ అనేది కూడా చాలా మంచి వాసన, సువాసన భరితంగా ఉంటుంది, మంచి వాసన ఉంటుంది. కాబట్టి ఇది మనము దేవుళ్ళకి పెట్టే గంధంలో, కుంకుమలో, మనం వాడుకునే కుంకుమలో కూడా పెట్టుకోవచ్చు, కానీ దేవుళ్ళకు వాడే కుంకుమలో గంధంలో కలిపి పెట్టామంటే మంచి వాసన ఉంటుందండి. అందుకని ఈ జవాజి పౌడర్ అనేది ఇలా దేవునికి సంబంధించిన కుంకుమ గంధంలో కలిపి పెట్టుకోవచ్చు. అక్షింతలు అంటే క్షతం కానటువంటిది, అనగా విరగకుండా ఉండేవి. ఈ అక్షింతలు, అక్షితలు అనేవి అనే మాట కాలక్రమేణా అక్షితలుగా పిలవడం అనేది జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చితే శాస్త్ర ప్రకారంగా అక్షితలను కలుపుకొని పూజలో వాడుకొని 100% ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని సాంప్రదాయమైన విషయాలు, హారతి పాటలు, భజనలు, ముగ్గుల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చక్కగా ఉంగరం వేలితో దేవుళ్ళకు బొట్లు పెట్టి చక్కగా అలంకరణ చేసుకుంటే ఈ జవాజి పౌడర్ అనేది మంచి వాసన కలిగి ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి, లైక్ కొట్టండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.